బిఎస్సి స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాసులో నేను ఆపరేషన్స్ రీసెర్చ్ 1 సెమిస్టర్ 5 పేపర్ 6A, కోర్స్ 6A అని కూడా అంటారు, పేపర్ 6A సెమిస్టర్ 5లో ఉండే ఈ పేపర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను తెలుగులో చెప్తాను. ఈ క్వశ్చన్స్ని చదువుకుంటే ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వడం చాలా సులభంగా ఉంటుంది, చాలా చాలా సులభం. ఈ పేపరు బేసికల్గా థియరిటికల్ అండ్ ప్రాబ్లమేటిక్ రెండు మిక్స్ అయి ఉంటుంది. ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ థియరీ కూడా ఉంటుంది. ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుని థియరీ చదివితే, ప్రాబ్లం చేసిన తర్వాత థియరీని చదివి అర్థం చేసుకుని రాయగలిగితే మీకు చాలా సులువుగా ఈ పేపర్ని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. చూడండి, యూనిట్ వన్లో ఆపరేషన్స్ రీసెర్చ్ యొక్క డెఫినేషన్ చదువుకుంటూ, మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆపరేషన్స్ రీసెర్చ్. స్కోప్ అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఆపరేషన్స్ రీసెర్చ్ ఏ విధంగా అప్లై చేస్తారంటే, అప్లికేషన్స్ లాగా, అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఆపరేషన్స్ రీసెర్చ్ని అప్లై చేస్తారు, ఏ ఫీల్డ్స్లో అప్లై చేస్తారు అనేది డిస్కస్ చేస్తారు. అలాగే సెకండ్ క్వశ్చన్, మోడల్స్ ఆఫ్ వార్, వేరియస్ మోడల్స్ ఉన్నాయి, వాటిని మనం చదువుకుంటే ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత గ్రాఫికల్ సొల్యూషన్, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మెథడ్, గ్రాఫికల్ సొల్యూషన్ అంటే మెథడ్ ఆఫ్ ఏ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఎల్పిపి, ఫోర్త్ క్వశ్చన్. ఈ 4 క్వశ్చన్స్ మీరు చదివితే, థియరీ క్వశ్చన్స్ కనుక మీకు వస్తే అందులోని ఈ 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది, 10 మార్క్స్ క్వశ్చన్. అలాగే ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ ఏం చేయాలి, యాక్చువల్గా మ్యాథమెటికల్ ఫార్ములేషన్ కూడా ఈ యూనిట్లోనే, కానీ గ్రాఫికల్ మెథడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. చాలా సింపుల్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్లో మ్యాక్సిమైజేషను, మినిమైజేషను, అవి కాకుండా ఎక్సెప్షనల్ కేసెస్, అన్బౌండెడ్, ఇన్ఫీజిబుల్, ఆల్టర్నేటివ్ ఆప్టిమా, అలాంటి కొన్ని కేసెస్ని కూడా ప్రాబ్లమ్స్, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్, గ్రాఫికల్ మెథడ్లో ఉండే ప్రాబ్లమ్స్ మనం చేస్తే చాలా ఈజీగా ఈ యూనిట్ని, మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది గ్రాఫికల్ సొల్యూషన్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ఇది కంపల్సరీ, దీంతోపాటు గ్రాఫికల్ సొల్యూషను. అంటే చూడండి, గ్రాఫికల్ సొల్యూషను ప్రాబ్లమ్స్ చేస్తూ మెథడ్ చదువుకుంటే ఈ యూనిట్ అయిపోయినట్టే. ఈ యూనిట్లో 10 మార్క్స్ కంపల్సరిగా మనం అచీవ్ చేయొచ్చు, 10 మార్క్స్ సంపాదించుకోవచ్చు. తర్వాత యూనిట్ 2కి రండి. యూనిట్ 2లో కొన్ని బేసిక్ డెఫినేషన్స్ ఉన్నాయి, వీటిని మాత్రం కంపల్సరీ చదవాలి. ఎందుకంటే సెక్షన్ బిలో లేదా సెక్షన్ ఏవో సెక్షన్ బివో ఏదో ఒకటి ఉంటుంది, 5 మార్క్స్ క్వశ్చన్ సెక్షన్ ఒకటి ఉంటుంది, అందులోని కంపల్సరిగా మీకు డెఫినేషన్స్ అనేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాటిలోని. ఒకటి 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా రావచ్చు, రెండోది 5 మార్క్స్ క్వశ్చన్లో డెఫినేషన్స్ అనేవి డెఫినెట్గా లీడ్ చేస్తాయి. అందులో కొన్ని డెఫినేషన్స్ నేను ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. జనరల్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అంటే ఎల్పిపి డెఫినేషన్ చదివి జనరల్ ఎల్పిపి డెఫినేషన్, స్లాక్ సర్ప్లస్ వేరియబుల్స్ డెఫినేషన్, స్టాండర్డ్ ఫామ్, కనానికల్ ఫామ్ ఆఫ్ ఎల్పిపి, బేసిక్ సొల్యూషన్ ఇంకా ఉన్నాయి, ఫీజబుల్ సొల్యూషన్, ఆప్టిమమ్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్, ఇంప్రూవ్డ్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్, ఇలా కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, వాటిని చదవాల్సి ఉంటుంది. తర్వాత ఈ యూనిట్లో చాలా ఇంపార్టెంట్ అయినది సింప్లెక్స్ మెథడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది వదలడానికి అయితే లేదు, కంపల్సరిగా ఈ క్వశ్చన్ చదవాలి, ఈ మెథడ్ చదవాలి. తర్వాత ప్రాబ్లమ్స్ చేయాలి సింప్లెక్స్ మెథడ్లో. యాక్చువల్గా అయితే మ్యాక్సిమైజేషన్, మినిమైజేషన్ రెండింటినీ స్పెసిఫై చేస్తారు. సో ఇందులో ప్రాబ్లమ్స్ అనేది సింప్లెక్స్ మెథడ్లో ప్రాబ్లమ్స్ కంపల్సరిగా చేయాలి. సింప్లెక్స్ మెథడ్ ప్రాబ్లమ్స్ రెండు కూడా మనం ఈ దేంట్లోనే మనం కంపల్సరిగా చదవాలి. ఇది యూనిట్ 2. యూనిట్ 2 అంతా కూడా సింప్లెక్స్ మెథడ్ మీద డిపెండ్ అయి ఉంది. జాగ్రత్తగా మీరు యూనిట్ 2ని ఫాలో అవ్వాలి. యూనిట్ 1 గ్రాఫికల్ మెథడ్, యూనిట్ 2లో సింప్లెక్స్ మెథడ్, ఇవి క్రూషియల్.
ఇప్పుడు ఇక్కడి నుంచి యూనిట్ త్రీలోకి మనం ఎంటర్ అవుదాం. యూనిట్ త్రీ డిస్కస్ చేద్దాం. యూనిట్ త్రీలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి? యూనిట్ త్రీలో క్వశ్చన్స్ బిగ్ గమ్ మెథడ్, టూ ఫేజ్ మెథడ్, ఈ రెండు రెండు ఇంపార్టెంట్ మెథడ్స్. ఈ రెండింటిని మనం మీరు జాగ్రత్తగా చదవాలి. తర్వాత డీజెనరసీ. డీజెనరసీ అనేది ఒక స్పెషల్ కేసు అయితే ఏం కాదు. డీజెనరసీ వచ్చినప్పుడు ఆ ఎల్పీపీని ఎలా సాల్వ్ చేయాలని ఒక మెథడ్ అంతే. డెఫినేషన్ చదువుకోవాలి. సో బిగ్ గమ్ మెథడ్, టూ ఫేజ్ మెథడ్, మెథడ్స్ చదవాలి. వాటితో పాటు ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ దేంట్లోని, అందులో కూడా బిగ్ గమ్ మెథడ్, టూ ఫేజ్ మెథడ్స్లోని వాటిలో ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. సైమల్టేనియస్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం, ఆల్టర్నేటివ్ సొల్యూషన్ను, ఇన్ఫీజిబుల్ సొల్యూషను, అన్బౌండెడ్ సొల్యూషను, ఇవన్నీ కూడా రకరకాల కేసెస్ ఉన్నాయి. మీరు ఏం చదవగలితే అవి కొత్తగా పెట్టాడు కాబట్టి, కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి సైమల్టేనియస్ ఈక్వేషన్స్ చదవండి కంపల్సరీగా. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం ఎలాగా, ఎల్పీపీని అదే సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం, ఇది చదవాలి. బిగ్ గమ్ మెథడ్, టూ ఫేజ్ మెథడ్లో ఏదో ఒక మెథడ్ స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. ఓకే, నేనైతే రెండింటినీ సజెస్ట్ చేస్తాను. బిగ్ గమ్ టూ ఫేజ్ రెండింటినీ మెథడ్ చదవాలి. మెథడ్ చదివి వాటి మీద ప్రాబ్లమ్స్ చేయాలి. చేస్తే ఈ యూనిట్ అయిపోతుంది. యూనిట్ బిగ్ గమ్ మెథడ్, టూ ఫేజ్ మెథడ్, ఈ రెండు మెథడ్స్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటే యూనిట్ అయిపోతుంది. అందులో ఇంకేం తిరుగులేదు, రైట్? సో కాబట్టి ఇందులో క్రూషియల్ బిగ్ గమ్, టూ ఫేజ్, ఈ రెండు మెథడ్స్. ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్స్ అంటారు వాటిని, రైట్? తర్వాత యూనిట్ ఫోర్. యూనిట్ ఫోర్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యూనిట్ ఫోర్ డ్యువాలిటీ. యూనిట్ ఫోర్ డ్యువాలిటీ. డ్యువాలిటీలో ఏంటి, రెండు థియరమ్స్, ఇంపార్టెంట్ థియరమ్స్ ఉన్నాయి. డ్యువల్ ఆఫ్ డ్యువల్ ఈజ్ ఎ ప్రైమల్ ఒకటి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ డ్యువాలిటీ ఒకటి. ఓకే, ఇవి రెండు ఇంపార్టెంట్ థియరమ్స్. వాటిని చదువుకుంటే ఇంకా చాలా థియరమ్స్ ఉన్నాయి, అవన్నీ స్టేట్మెంట్స్ వరకే. కాబట్టి మీరు వాటి గురించి పెద్దగా ఎక్కువగా దాన్ని స్టడీ చేయాల్సిన ఇది ఏముండదు. కాకపోతే ఈ రెండు థియరమ్స్ ఇంపార్టెంట్ థియరమ్స్. తర్వాత నెక్స్ట్ డ్యుయల్ సింప్లెక్స్ మెథడ్. ఈ మూడు థియరీ క్వశ్చన్స్ మీరు చదివితే ఇందులో డెఫినెట్గా ఒక థియరీ క్వశ్చన్ వస్తుంది. థియరీ క్వశ్చన్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ డ్యువాలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అండ్ డ్యుయల్ సింప్లెక్స్ అనే ఇంకొక మెథడ్ ఉంది. ఈ రెండిట్లోనే ప్రాబ్లమ్స్ చేయాలి. ప్రాబ్లమ్స్ డ్యువాలిటీ, యూజింగ్ డ్యువాలిటీ సాల్వ్ ద ఫాలోయింగ్ ఎల్పీపీ అని క్వశ్చన్ ఇస్తారు. అంటే ప్రైమల్ని, మనకి ఇచ్చిన ప్రైమల్ని డ్యువల్లోకి మార్చి డ్యువల్ సొల్యూషన్, డ్యువల్లో డ్యువల్ ఎల్పీపీ యొక్క సొల్యూషన్ని మనం అబ్టైన్ చేసి ప్రైమల్ యొక్క సొల్యూషన్ ఇవ్వాలి. అది డ్యువాలిటీ. డ్యువాలిటీని యూజ్ చేసి సాల్వ్ చేయడం అంటారు దాన్ని. అలాగే డ్యువల్ సింప్లెక్స్ ప్రొసీజర్, ఇది సెపరేట్ ప్రొసీజర్. ఈ రెండు మెథడ్స్లు మనం ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. డ్యువాలిటీలో చేయాలి, డ్యువల్ సింప్లెక్స్లో చేయాలి. యూనిట్ యూనిట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ డ్యువాలిటీ అండ్ డ్యువల్ సింప్లెక్స్. ఈ రెండిట్లోనే ప్రాబ్లమ్స్ చేయాలి. డ్యువల్ సింప్లెక్స్ ప్రొసీజర్ చదవాలి. ఏమైనా కన్ఫ్యూజన్ డ్యువల్ సింప్లెక్స్లో ఉంటే, డ్యువాలిటీ అనేది యాజ్ యూజువల్ సింప్లెక్స్ ప్రొసీజర్లోనే ఉంటుంది. బిగ్ గమ్, టూ ఫేజ్, ఏదో సింప్లెక్స్, వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్రెడీ మనం సింప్లెక్స్, బిగ్ గమ్, టూ ఫేజ్ ఇవి మూడు మనం నేర్చుకుంటాం కాబట్టి ముందు యూనిట్లో, యూనిట్ టూ, యూనిట్ త్రీలో అది ఇక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి డ్యువల్ సింప్లెక్స్ అనేది మీరు కొంచెం ఒకవేళ కన్ఫ్యూజన్ అయ్యి వదిలేసినా డ్యువాలిటీ అనేది కంపల్సరీగా చేయండి. వీలైతే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ డ్యువాలిటీ, డ్యువల్ ఆఫ్ డ్యువల్ ప్రైమలు, ఈ రెండు థియరమ్స్ మీరు చేస్తే, డ్యువాలిటీ ప్రాబ్లమ్స్ చేస్తే యూనిట్ అయిపోతుంది, యూనిట్ ఫోర్. ఓకే, తర్వాత యూనిట్ ఫైవ్. ఇది కొత్త యూనిట్ అన్నమాట, కొత్తగా పెట్టిన సిలబస్. ఇది పోస్ట్ ఆప్టిమల్ అనాలసిస్. పోస్ట్ ఆప్టిమల్ అనాలసిస్ దీంట్లో ఐదు కాన్సెప్ట్స్ ఉన్నాయి. నేను అందులో నాలుగు కాన్సెప్ట్స్ రాస్తున్నాను. ఇవి సింపుల్గా ఉంటాయి. చేంజెస్ ఇన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, పోస్ట్ ఆప్టిమాలిటీలో సీజే. చేంజెస్ ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్, బిఐ. ఎడిషన్ అండ్ డిలీషన్ ఆఫ్ ఎ వేరియబుల్, ద స్ట్రక్చరల్ చేంజెస్ అంటారు వీటిని. ద స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ డ్యూ టు ద ఎడిషన్ అండ్ డిలీషన్ ఆఫ్ ఎ కన్స్ట్రైంట్. సో ఇవి ఇంపార్టెంట్గా మనం చదవాల్సినవి. నాలుగు ప్రొసీజర్స్ ఇచ్చాను. నాలుగు ప్రొసీజర్స్, ఇంకొక ప్రొసీజర్ ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏ,
వాటిలో ఉండే చేంజెస్. చేంజెస్ ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ బిఐ, చేంజెస్ ఇన్ ద కోఫిషియంట్ ఆబ్జెక్టివ్ కోఫిషియంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ సిజే, ఈ రెండింటిని కంపల్సరీ చదవండి. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఈ రెండింటిలో నా క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. లేని పక్షంలో ఇంకొకటి, ఎడిషన్ అండ్ డిలీషన్ ఆఫ్ ఎ వేరియబుల్, ఇది ఒకటి చదవండి. సో కంపల్సరీగా ఇక్కడ మీరు అచీవ్ అయిపోతారు. ఇవి కాకుండా ప్రాబ్లమ్స్ చేయాలి. మరి ప్రాబ్లమ్స్ నాలుగిట్లోనే చేయాలి, ప్రాబ్లమ్స్ ఈ నాలుగిట్లోనే చేయాలి. మీకు జనరల్గా సింపుల్గా ఉండేవి ఏంటంటే ఈ రెండు, ఎడిషన్ అండ్ డిలీషన్ ఆఫ్ ఎ వేరియబుల్. ఎడిషన్ ఆఫ్ ఎ కన్స్టెంట్లో మాత్రమే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిలీషన్లో లేదు, ప్రాబ్లమ్స్ లేవు. కాబట్టి ఎడిషన్ ఆఫ్ ఎ అండ్ డిలీషన్ ఆఫ్ ఎ వేరియబుల్, ఎడిషన్ ఆఫ్ ఎ కన్స్టెంట్, ఇవి కొంచెం సింప్లెక్స్ ప్రొసీజర్కి దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ ఆల్రెడీ సింప్లెక్స్ మెథడ్స్, బిగ్గమ్ మెథడ్ ఇవి చేసుంటారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ని ముందు సెలెక్ట్ చేసుకోండి, ఈ మెథడ్స్లో ఉండే ప్రాబ్లమ్స్. ఇవి రెండు తర్వాత ఆప్షన్. నెక్స్ట్, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇంకా చెప్పాలంటే థియరీ కూడా థర్డ్, ఫోర్త్ అంటే ఎడిషన్ అండ్ డిలీషన్ ఆఫ్ వేరియబుల్, స్ట్రక్చరల్ చేంజెస్ డ్యూ టు ఎడిషన్ అండ్ డిలీషన్ ఆఫ్ ఎ కన్స్ట్రెయింట్, ఈ రెండింటిని ఎక్కువగా చదవండి. ఎందుకంటే ముందు యూనిట్స్లోని టాపిక్స్లోని రిలేటెడ్గా ఉంటుంది. ఈ రెండు ఫార్ములాస్ డిఫరెంట్గా ఉంటాయి. కాన్స్టెంట్ కోఫిషియంట్ ఆఫ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆ మూడు డిఫరెంట్గా ఉంటాయి. ఇవి రెండు ముందు యూనిట్స్లో లింక్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఈజీ చదవగలుగుతారు. కాబట్టి వాటి మీద ప్రాబ్లమ్స్ చేయండి, ఈ రెండింటి మీద ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఫోకస్ చేయండి ఈ యూనిట్ చేద్దాం అనుకునే వాళ్ళు. సో లేదా అట్లీస్ట్ 3 యూనిట్స్ చదివినా మనం కంపల్సరీగా పాస్ అవుతాం. అవి నేను ఒకసారి మరీ ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. యూనిట్ 1లో గ్రాఫికల్ మెథడ్, దట్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. యూనిట్ 2లో సింప్లెక్స్ మెథడ్. యూనిట్ 3లో బిగ్గమ్ 2-ఫేజ్ మెథడ్. ఇవి చదివితే యూనిట్ 4లో డ్యువాలిటీ, ఎందుకని నేను చెప్తున్నానంటే డ్యువాలిటీ అని ఇది యూనిట్ 2 యూనిట్ 3తో లింక్ అయి ఉంది. సింప్లెక్స్, బిగ్గమ్, 2-ఫేజ్ వాటి మీద లింక్ అయింది కాబట్టి ఇది మీరు ఈజీగా చదవగలుగుతారు. కాబట్టి మీరు యూనిట్ 2 యూనిట్ 3లో సింప్లెక్స్, యూనిట్ 3లో బిగ్గమ్, 2-ఫేజ్ ఇవి చదవగలిగితే యూనిట్ 4లో డ్యువాలిటీ అయిపోతుంది. అంటే 3 యూనిట్లు కవర్ అయిపోతాయి, 2 యూనిట్లు చదివితే 3 యూనిట్ కవర్ అవుతుంది. కొంచెం కాన్సెప్ట్ తెలుసుకోవాలి డ్యువాలిటీ అంతే. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుని మీరు చదవండి, సో దట్ మీరు 3 యూనిట్లు కవర్ చేస్తే 4వ యూనిట్ కూడా కవర్ అవుతుంది కంపల్సరీగా. డెఫినెట్గా మీకు 80% స్కోర్ చేస్తారు ఈ విధంగా చదవడం వల్ల. 80% ఈజీగా స్కోర్ చేస్తారు. సరేనండి, ఈ విధంగా చదవండి. ఆల్ ది బెస్ట్, చక్కగా చదవండి, ప్లాన్ చేసుకోండి ఫస్ట్ 4 యూనిట్లు ఆ విధంగా చదవండి. థ్యాంక్ యూ సో మచ్.